అటు మా వివేకానంద్ గారు ఒక రెండు విషయాలు అడిగారు అధ్యక్ష. మరి బోలో సార్, ఏక్ మినిట్ మ్యామ్. సో వివేకానంద్ గారు ఏమడిగారంటే అధ్యక్ష, ఈ సివరేజ్ నెట్వర్క్ ఏదైతే ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఎట్లయితే పూర్తి చేశారో పెరిఫెరల్ మున్సిపాలిటీస్లో, కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతంలో, నిజాంపేట లాంటి ప్రాంతంలో, ప్రగతి నగర్ లాంటి ప్రాంతంలో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది అధ్యక్ష. ఇప్పుడు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తున్నాయని వారే చెప్తా ఉన్నారు, కానీ 14 రోజులకు ఒకసారి నీళ్లు గత ప్రభుత్వ హయాంలో వచ్చేది అధ్యక్ష. భట్టి గారి వారి ప్రభుత్వ హయాంలో 15 రోజులకోసారి 14 రోజులకోసారి నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. ఆ పరిస్థితి నుండి ఈరోజు రోజు విడిచి రోజు నీళ్ళు వస్తూ ఉన్నాయి. అదే పద్ధతుల్లో ఇప్పుడు సివరేజ్ ప్రాజెక్టు కూడా తీసుకోబోతా ఉన్నాం. షా కన్సల్టెంట్స్ అని ఒక సంస్థను నియమించాం అధ్యక్ష. నియమించి వారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. కోర్ సిటీ, ఇప్పుడు మన ఎంసీహెచ్ ఓల్డ్ ఎంసీహెచ్ ఏదైతే ఉందో అక్కడ చాలా పైప్ లైన్లు పాతబడిపోయినాయి, వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే కార్వాన్లో మన అసదుద్దీన్ ఓవైసీ గారి రిక్వెస్ట్ మేరకు కార్వాన్లో ఒక 300 కోట్ల ప్రాజెక్ట్ ప్రపోజల్ మంజూరు చేసుకున్నాం. అదే రకంగా ఓల్డ్ సిటీలో కూడా ఇంకా చాలా చోట్ల ఓల్డ్ పైప్ లైన్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కోర్ సిటీలో సివరేజ్ నెట్వర్క్ అప్గ్రేడ్ చేయడం, రీప్లేస్ చేయడం, బయట పెరిఫెరల్ మున్సిపాలిటీస్లో కొత్తగా సివరేజ్ నెట్వర్క్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం, హెచ్ఎండబ్ల్యూఎస్ పరిధి పెరిగి ఓఆర్ఆర్ మొత్తం కూడా ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ఏ చూస్తూ ఉంది అధ్యక్ష. ఆ మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా మనం డ్రైనేజ్ వ్యవస్థను మెరుగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వారు మాకు 3 దశల్లో ఈ పని చేపట్టాలని చెప్పి వారు మాకు సూచించారు. 3,700 కోట్ల రూపాయలతో అతి త్వరలోనే టెండర్లు పిలిచి అక్కడ శివారు ప్రాంతాల్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకుంటాం అధ్యక్ష. మా వివేకానంద్ గారు ఉప్పల్ నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ, ఎల్బీ నగర్ ప్రజలు కానీ, కూకట్పల్లి ప్రజలు కానీ, శేర్లింగంపల్లి ప్రజలు కానీ, రాజేంద్ర నగర్ ప్రజలు కానీ, వీరందరికీ కూడా మహేశ్వరం ప్రజలు కానీ రిలీఫ్ ఇచ్చే విధంగా పెరిఫెరల్ మున్సిపాలిటీస్ కూడా ఒకసారి తీసుకుంటాం అధ్యక్ష.